దశాబ్ద కాలంగా అటు యూపీఏ ప్రభుత్వం చేసింది కానీ, రాష్ట్ర విభజన కానీ, ఆ తర్వాత తదుపరి వచ్చిన ఎన్డీఏ కానీ వీళ్ళు చేస్తున్న చూస్తే నమ్మశక్యంగా లేవు. వాళ్లే ప్రభుత్వాల్లో ఉండి వాళ్లే విక్టిమ్స్లా మాట్లాడతారు. ఇలాంటిదే ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ గారు ఉన్నప్పుడు ఆయన కేంద్ర ప్రభుత్వం కానీ అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ కానీ సహకారం ఇవ్వట్లేదు ప్రభుత్వం నడపడానికని ఆయన ప్రొటెస్ట్ చేసినప్పుడు ఆయన అందరూ అపహాస్యం చేశారు. అదే పరిస్థితి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉండి ప్రధానమంత్రి గారే చాలా నిస్సహాయత స్థితిలో ఉన్నట్టుగా పార్లమెంట్ నన్ను నడపనివ్వలే పరిస్థితిలో వచ్చేసాం మేము, నన్ను ఎవరు నడపనివ్వట్లేదు, నన్ను విక్టిమ్ చేసేసారని చెప్పి ఆయన నిరసన చేయడం ఇది బేసిక్గా నమ్మశక్యంగా లేదు. ప్రజలు ఆయన ఎన్నుకున్నదే చాలా బలమైన వ్యక్తి అని, ప్రజల పక్షాన్ని నిలబడే వ్యక్తి అని చెప్పి నాతో పాటు అందరం ఆయన వెంట నడిచాం. అవిశ్వాస తీర్మానానికి నిజంగా చర్చకి కానీ వచ్చిండుంటే ఒకటి రెండు రోజుల్లో చాలా నిజానిజాలు వచ్చాయి. ముందు నుంచి మేము చెప్తున్నట్టుగానే భారతీయ జనతా పార్టీలో కూడా తప్పులు ఉన్నాయి, ప్రజల కోసం స్పెషల్ కేటగిరీ స్టేట్కి సంబంధించి వాళ్ళల్లో కూడా తప్పులు ఉన్నాయి, వాళ్ళు కూడా దీన్ని దాటేస్తున్నారు, అలాగే టీడీపీ పార్టీ కూడా దీన్ని దాటేస్తుంది, అలాగే ప్రతిపక్షం కూడా. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చర్చికి రాకపోవటమే అందరికీ ఉపయోగం, అటు భారతీయ జనతా పార్టీకి ఉపయోగం, తెలుగుదేశం పార్టీకి ఉపయోగం, వైఎస్ఆర్సీపీకి ఉపయోగం. చర్చికి రాక అవిశ్వాస తీర్మానం ముందుకెళ్ళకపోవటం ముగ్గురికి చాలా లబ్ధిదాయకం. మళ్ళీ ఈ రోజున వాళ్లే విక్టిమ్స్ లాగా బయటకు వచ్చి మాట్లాడటం, ఇది ముఖ్యంగా యూత్ నమ్మట్లేదు, యువత నమ్మట్లేదు, మహిళలు నమ్మట్లేదు. మాకు కూడా అదే ఆవేదన, అదే కోపం, అదే ఉంది. ఈరోజు ఇందాక తెలుగుదేశం పార్టీ నిరసనలు కూడా చూస్తుంటే నమ్మశక్యంగా లేవు. అది ఎలా ఉందని ప్రధానమంత్రి గారు చేసింది ఎంత నమ్మశక్యంగా లేదో. ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా ఇంతకాలం ఎన్డీఏ భాగస్వామిగా ఉండి ఈ రోజున మళ్ళీ వాళ్ళు నిరసనలు చేస్తుంటే అది నమ్మశక్యంగా లేవు. వీటన్నిటినీ మేము ఒక తృతీయ శక్తిగా చాలా బలంగా దీన్ని ముందుకు చూస్తున్నాం. యువత ఆకాంక్షకి, ఒక కొత్త తరం ఆకాంక్షకి, ఒక కొత్త తరహమైన బాధ్యతతో కూడిన ఒక రాజకీయ ప్రక్షాళనకి మేము శ్రీకారం చుట్టబోతున్నాం. ఎలా చూస్తున్నామంటే దీన్ని ఒక పొలిటికల్ అకౌంటబిలిటీ, వీళ్ళు నిలబడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఏ మాట అయితే ఇచ్చారు పార్లమెంటరీ వ్యవస్థలో, ఆ రోజున మేము నేనున్నప్పుడు సెంట్రల్ హాల్, ఇది ప్రధానమంత్రి గారు సెంట్రల్ హాల్ మెట్లకి నమస్కారం పెట్టి వెళ్ళినప్పుడు నేను నాకేమనిపించింది, అడగాల్సి చాలా గౌరవం ఇచ్చే వ్యక్తి అనిపించింది. అలాంటి పరిస్థితుల్లో అవిశ్వాస తీర్మానం పెట్టడం నిజంగా ఆయనకు కానీ నిజాయితీ చిత్తశుద్ధి కానీ ఉండుంటే, ఆయన చర్చికి కానీ వచ్చినట్టు ఆయన మరింత నమ్మకాన్ని ఇనుమడింపు చేసేవాళ్ళు. కానీ ఎప్పుడైతే దాన్ని దాటి వేయడం వల్ల ఆ నమ్మకం అది ప్రజలందరూ కోల్పోయారు నాతో సహా. దీనివల్ల మీరు ప్రతిపక్షానికి బలం ఇచ్చారు తప్ప మీ చిత్తశుద్ధిని నిరూపించుకోలేకపోయారు. దీంట్లో ప్రజా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వకపోవడంలో, ముందుకు తీసుకెళ్ళకపోవడంలో భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద పాత్ర వహించింది. మీ మేనిఫెస్టోకి ఇచ్చిన విలువ, 1997 మీ మేనిఫెస్టోకి ఇచ్చిన విలువ, ఒక కాన్స్టిట్యూషనల్ గివెన్ గ్యారంటీడ్ ప్రామిస్కి మీరు నిలబడలేకపోయారు. ఇది మా అందరికీ చాలా బాధగా ఉంది. ఈరోజు చూడడానికి మేమందరం చూస్తున్నాం కానీ ఇవన్నీ, అలాగే తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ వీళ్ళందరూ చేస్తున్నాయి కూడా నమ్మశక్యంగా లేవు. ఇవన్నీ ప్రజల్ని చాలా ఏదో ఒక ఎంగేజ్ చేయడానికి, పొలిటికల్ ఎంటీ పొలిటికల్ ఎంగేజ్మెంట్ తప్ప అంతకుమించి కన్స్ట్రక్టివ్గా ఇది నిజంగా పొద్దున్నే ఉండవల్లి గారు కూడా నేను ట్వీట్ చేశాను. ఇవన్నీ ఏంటంటే మీరు ఒక ఈరోజున నిరసన వ్రతం నిరసన దీక్షలు చేస్తున్నారు, రేపొద్దున మళ్ళీ మీరు తిరిగి ఎన్నికల్లో పార్లమెంట్ ఎంపీలుగా వస్తే మళ్ళీ మీరు ఎలా సాధిస్తారో చెప్పాలి. అది చాలా అవసరం, చాలా బలంగా ఉంది. అలాగే మేము కోరుకునేది కూడా ఏంటంటే అసలు వీటన్నిటికీ ఆల్టర్నేట్ ఒక కొత్త చాలా బలమైన రాజకీయ శక్తి ఒకటి రావాల్సి ఉంది. అది కూడా చాలా బలమైన విలువలతోటి, చాలా బలమైన ప్రజల్లోని ఆకాంక్షలు ముందుకు తీసుకెళ్ళకే ఒక కొత్త బలమైన రాజకీయ శక్తి అవసరం. వాళ్ళు అలాంటి శక్తులు వస్తే తప్ప, అలాంటి శక్తులు ప్రతి జిల్లాలో నుంచి అలాగ ఆలోచన ఒకేలా ఆలోచన ధోరణిలో వీళ్ళందరూ కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగా మేము కూడా సిపిఐ సిపిఎం జనసేన కూడా ఎవరైతే కలిసి వస్తారో, వ్యక్తులు కావచ్చు, సమూహం కావచ్చు, అలాగే ప్రత్యేక హోదా సాధనా సమితి కావచ్చు, ఎవరితోనూ కలిసి మేము ముందుకు వెళ్తున్నాం. అలాగే మేము అనంతపురంలో పెట్టుకున్న ఈ 15వ తారీఖుని
మా ప్రోగ్రామ్స్ని కూడా ప్రత్యేక హోదా సాధనా సమితి వాళ్ళు కాల్ ఫర్ చేసిన స్పెషల్ మన ఈ బంద్ పిలుపుకి వాళ్ళు దృష్టిలో పెట్టుకుని మేము దాన్ని కొద్దిగా తేదీలు మార్చుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ముందుగా 16 తేదీకి వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు బంద్కి జనసేన పార్టీ, సిపిఎం, సిపిఐ కూడా మా క్యాడర్ తోటి వాళ్ళకి సంపూర్ణ మద్దతు మేము తెలియజేస్తున్నాం. నరేంద్ర మోడీ ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులందరినీ దీక్షకు పూనుకోమని చెప్పి ప్రోత్సహిస్తాడు. ఆయన దీక్ష చేస్తూ బీజేపీ శ్రేణులంతా కూడా దేశవ్యాప్తంగా పార్లమెంటులో జరిగినటువంటి ప్రతిపక్షాల ఆందోళన మీద నిరసన తెలియజేసేటువంటి దీక్షకి బీజేపీ పిలుపునిచ్చింది. చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఎవరి మీద ఈ దీక్ష? ఇంతకుముందు ఢిల్లీ ముఖ్యమంత్రి ఆందోళన చేస్తే ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు ఆందోళన చేయకూడదని చెప్పి ఆక్షేపణ తెలియజేసిన ప్రధానమంత్రి, ఈరోజు ప్రధానమంత్రే ఈ దీక్షకు పూనుకోవడం అంటే ఎవరి మీద ఈ దీక్ష? ప్రజల మీద యుద్ధమా ఇది? మేము ప్రశ్నిస్తా ఉన్నాం, పార్లమెంటులో అవసరమైన సంఖ్య కంటే అదనంగా పెద్ద ఎత్తున అవిశ్వాస తీర్మానానికి పార్లమెంటు సభ్యులు సిద్ధమైతే దాన్ని స్వీకరించకుండా మెజారిటీ ఉందగదా పార్లమెంట్లో అని బుల్డోజ్ చేసి ఈరోజు ప్రజల్ని తప్పుబెట్టేటువంటి, ప్రతిపక్షాలను తప్పుబెట్టేటువంటి కార్యక్రమానికి బీజేపీ పూనుకోవడం ఇది పచ్చి నిరంకుశమైనటువంటి చర్య తప్ప, ఇది హిట్లర్ని గుర్తు చేసేటువంటి చర్య తప్ప మరొకటి కాదు. ఈ ప్రధానమంత్రి బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానీకం 16వ తారీఖున రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహించి మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ప్రజలందరూ రోడ్డెక్కి ఈ బీజేపీ, దానికి వంతబడిన తెలుగుదేశం ఇద్దరిని కూడా ముద్దాయిల్ని చేసి ప్రజాక్షేత్రంలో నిలబెట్టాలని చెప్పేసి మేము పిలుపునిస్తా ఉన్నాం. 16వ తారీఖున రాష్ట్రవ్యాప్తమైన బంద్ ఉన్నది కనుక 15వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు, వామపక్ష సిపిఐ, సిపిఎం పార్టీలు తలపెట్టినటువంటి అనంతపురం కార్యక్రమాన్ని మరో తేదీకి వాయిదా వేయాలని చెప్పి భావిస్తూ ఉన్నాం. తేదీలు, ఆందోళనలు, తదుపరి రూపం ఇట్టాటి విషయాలన్నీ కూడా కొద్ది రోజుల్లోనే మేము ప్రకటిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా ఉధృతమైనటువంటి స్థాయిలో ఉద్యమాలు, ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, డిమాండ్ల కోసం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. రాష్ట్రంలో అటు బీజేపీ, ఇటు తెలుగుదేశం పూర్తిగా అడుగుజారిపోతున్న నేపథ్యంలో వీళ్ళ మీద ఎక్కువబెట్టి, బీజేపీ మీద ఎక్కువబెట్టి ఆందోళన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. దానికోసం అన్ని శక్తులు ముందుకు రావాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. రాష్ట్రంలో 16వ తారీఖు కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన సమితి పిలిపించింది. దాన్ని వామపక్షాలు, జనసేన పార్టీ జయప్రదం చేయమని చెప్పేసి, దానికి మద్దతు ఇచ్చి జయప్రదం చేయమని చెప్పేసి పిలుపునిస్తున్నాం. ఈ పిలుపుని రైతులు, గ్రామాల్లో కూలీలు, వలసపోతున్నటువంటి కార్మికులు అందరూ కూడా ఏకోన్ముఖంగా ఈ బంద్ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారితో సిపిఐ, సిపిఎం నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇవాళ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం మన రాష్ట్రం పట్ల అనుసరిస్తున్న వైఖరి పైన లోతుగా చర్చించడం జరిగింది. ముఖ్యంగా విజయవాడ నగరంలో 3 పార్టీల ఆధ్వర్యంలో జరిగిన పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొన్న వారందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలు జరిగాయి, వారందరికి కూడా 3 పార్టీల నాయకులకు, కార్యకర్తలకు కూడా అభినందనలు.
ప్రత్యేకించి వాళ్ళ ప్రధాని నరేంద్ర మోడీ గారు మరోసారి నిరసన డ్రామాకు తెరలేపారు. ఆయన ఎవరిపైన నిరసన దృష్టి చేస్తూ ఉన్నారో భారతదేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ పార్లమెంట్ను గౌరవించకుండా ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కి ఇవాళ కనీసం ప్రతిపక్షాలకు మాట్లాడే హక్కు కూడా లేకుండా పార్లమెంటు సభ్యులకు ఉన్న కనీస హక్కులను కూడా గౌరవించకుండా ఇవాళ ఒక నియంతగా వ్యవహరించడమే కాకుండా మరోవైపు నిరసన దృష్టి ద్వారా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. మేము స్పష్టంగా అడుగుతూ ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాం, విభజన హామీలు ఇచ్చిన మాట వాస్తవమా కాదా అని అడుగుతూ ఉన్నాం. సాక్షాత్తు పార్లమెంట్లో ఫిబ్రవరి 2024 నాడు ఏ వాగ్దానాలైతే చేశారో, ఆనాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఏవైతే చెప్పారో వాటిని అమలు చేయాలని చెప్పి మా 3 పార్టీలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఆ రకంగా అమలు చేయకుండా ఇవాళ దీనికంతటి కూడా కారకుడైన వాడు ప్రధాని నరేంద్ర మోడీ. నువ్వు పార్లమెంట్ను గౌరవించవు, చట్టాలను గౌరవించవు, ప్రజాస్వామ్యం అంటే నమ్మకం లేదు, కనీసం పార్లమెంట్ సభ్యులతో 10 నిమిషాలు మాట్లాడడానికి కూడా నీకు ఓపిక లేదు, పైగా ఇప్పుడు నిరసన దీక్ష పేరుతో డ్రామాలు ఆడతావా? అందుకోసమే దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ఇవాళ నిరసన దృశ్యాలు పూనుకుంటున్న నరేంద్ర మోడీ వైఖరిని నిరసిస్తూ ఉన్నాం. ప్రత్యేక హోదా విభజన హామీల సాధనా సమితి ఆధ్వర్యంలో 16వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా రోడ్డెక్కాలని కోరుతూ ఉన్నాం. బంద్లో పాల్గొనడం ద్వారా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. ఖచ్చితంగా సాధించేంతవరకు కూడా పోరాడతాం, పోరాడి సాధించి తీరుతాం. ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకోవడంలో భాగంగానే అనంతపురంలో 15వ తేదీ తలపెట్టిన సమావేశం సభ ర్యాలీనంతా కూడా మేము వాయిదా వేసుకుంటా ఉన్నాం. మళ్ళీ మరలా ఆ డేట్స్ కూడా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిన తర్వాత అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం, సాధించేంతవరకు కూడా పోరాడతాం. ఆ రకంగా మేము ముందుకు పోయే క్రమంలోనే ఈ కార్యక్రమాలు ఉంటాయని మనవి చేస్తూ ఉన్నాం.